అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ఈ యొక్క పండ్ల గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే బలిజ కాయలు లేదా బలుసు కాయలు, ఇవే బలిజ లేదా బలుసు కాయలు అంటారు. మీరు చూస్తున్న ఈ ఆకు ఇదే బలుసాకు లేదా బలిజాకు. అయితే దీని మీద ఒక సామెత కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అని. అంటే చూడండి, అది ఇదే. ఎందువల్లంటే మనకు పెద్దలు ఈ మాటని చాలా గొప్పగా విలువగా చెప్పారు. అది ఏంటో, దానికి అర్థం ఏంటో ఈ యొక్క వీడియోలో మీకు నేను పూర్తిగా చెప్తాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆకు తినడానికి పనికిరాదు. కాయలు తింటారు కానీ ఆకు తినడానికి పనికిరాదు. ఎందువల్లంటే ఆకు కొంచెం ద్వారగా, కొంచెం చేదుగా ఉంటుంది, తినలేమన్నమాట దీన్ని, ఆకుని. మరి తినలేని ఆకును కూడా తినవచ్చు అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే, చనిపోయిన రాజు కన్నా బ్రతికి ఉన్న చీమ మేలు అని మనకు పెద్దలు ఎలాగైతే చెప్తారో. అంటే మనం బ్రతికి ఉండటం ముఖ్యం. బ్రతికి ఉంటే అంటే ప్రాణం అనేది ఉంటే ఏంది అయినా బతకొచ్చు, అంటే తినకూడనందు కూడా తిని బతకొచ్చు అని ఉద్దేశం. ఈ ఆకు తినకూడనుంది కాబట్టి బ్రతికి ఉంటే తినకూడనుందైనా తిని మనం బ్రతికి ఉండొచ్చు అని బ్రతుకు విలువను చెప్పడం కోసం ఈ యొక్క ఆకుని ఇలా వర్ణించారు. అంటే ప్రాణం ఉంటే ఏమి చేస్తే బతకొచ్చు, ఎలా ఉండే బతకొచ్చు, అట్లా అన్నమాట. ఏ ఆకు తినే బతకొచ్చు అనే ఉద్దేశంలో ఒగరుగా చేదుగా ఉండే ఈ యొక్క ఆకు గురించి చెప్పారు. తినటానికి పనికిరాని ఆకు కూడా తిని బతకొచ్చు, ప్రాణం ఉండటం ముఖ్యం అని మనిషిలో ఒక ప్రాణ విలువ చెప్పడం కోసం ఈ యొక్క ఆకు గురించి చెప్పారు. ఇదే దీని యొక్క అర్థం. ఇక ఈ యొక్క కాయల వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అంటే, చాలామందికి ఈ సమయంలో వర్షాలు పడి సడన్గా వేడి అవుతుందన్నమాట, ఒళ్ళంతా ఆ వేడయ్యి నోటిపోత వస్తుంది. ఆ నోటిపోత, నోటి పగుళ్ళు, నోటి సమస్యలు, వీటన్నిటికి కూడా ఈ కాయలు అనేవి దోరకాయలు. ఇక చూడండి, ఇవన్నీ దోరకాయలే. ఇవి దోరకాయలు, ఇవి పండుకాయలు, ఇవి ఎండిన కాయలు, ఇంకా పచ్చికాయలు ఉన్నాయి, ఎంతా చెట్టే. ఇవి తినడం ద్వారా నోటిపోత, నోటి పగుళ్ళు సమస్య అంతా క్లియర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా అవసరం మనిషికి. ఈ కాయలు తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, మంచి శక్తి అది పెరుగుతుంది. ఎలాంటి శక్తి పెరుగుతుందంటే, ఈ కాయలు మనం తిని అడవంతా కూడా తిరగొచ్చు అన్నమాట, ఆకలి అవ్వదు. ఎందుకంటే నోట్లో ఈ కాయలు నమ్మటం ద్వారా నోట్లో ఏదో ఉన్నట్టుగా ఒక బరకబరగ్గా ఒక టైప్గా నోరు తయారవుతుంది. అంటే ఏదో తిన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. కొంచెం నీళ్లు తాగాలి వెంటనే, ఎందుకంటే ఆ పండుకాయలు తింటే ఏం కాదు కానీ దోరకాయలు తింటే అన్నీ గొంతు పట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి వెంటనే మంచినీళ్ళు తాగితే, ఇక మనం ఉదయం వెళ్ళి అడవుల్లో కనుక తిని మంచినీళ్ళు తాగామంటే సాయంత్రం కూడా తిరిగినా కూడా అలసట రాదు. అంత గొప్ప కాయలు ఈ కాయలు. నేను గతంలో వీటి గురించి చాలా వీడియోలు చేశాను, మళ్ళీ సమయానికి నాకు ఈ అడవిలో కనిపించాయి కాబట్టి మీకైతే నేను వీడియో చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరైతే తినండి, వెతికి మరీ తినండి. ఈ చెట్లు దొరికితే మీరు వదిలిపెట్టద్దు. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.